మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము లాస్ట్ మంత్ ఒక ఎన్ఆర్ఐ నాకు ఫోన్ చేశారు ఆవిడ కెనడాలో ఉంటున్నారు ఏమండి డాక్టర్ గారు నాకు టూ అవర్స్ అపాయింట్మెంట్ కావాలి అని అడిగారు టూ అవర్స్ అంటే నేను పలానా టైంలో ఇవ్వగలను అమ్మా అని చెప్పి నేను చెప్తే ఆ టైంకి ఖచ్చితంగా ఫోన్ చేశారు అది ఫోన్ చేసినప్పుడు మాట్లాడతాం మాలో పెట్టాను ఏంటి చెప్పండి మీ ఇబ్బంది అని వెంటే ఆవిడ ఓటే చెప్పిందా సార్ మీరు ఈ టూ అవర్స్ లాస్ట్ టెన్ మినిట్స్ అలా చెప్పండి గుర్తు చేయండి అని చెప్పి చెప్పింది సరే ఓకే అని చెప్పేసి చెప్పాను ఆవిడ చెప్పడం మొదలుపెట్టింది ఆవిడ అక్కడికి ఎలా వెళ్ళింది ఏంటి వాళ్ళ హస్బెండ్ ఎలా ఉంటాడు వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ డ్యూటీస్ ఏంటి అక్కడ బాగా మంచు పడుతూ ఉంటుంది సంవత్సరంలో తొమ్మిది నెలలు మంచు పడింది ఈ వివరాలని చెప్పుకోండి వచ్చింది వాళ్ళతో ఇబ్బందులు ఏళ్ళతో ఇబ్బందులు అవన్నీ చెప్పుకోండి నీరు పొరుగు ఎవరు ఉండరు ఏమి చెప్పుకుండో చెప్పుకుంటూ చేసింది సరే టైం చూసుకుంటా ఉన్నా నేను టెన్ మినిట్స్ ముందర అమ్మ మీరు టెన్ మినిట్స్ ముందర గుర్తు చేయమన్నారు ఓకే సార్ ఇంకొక టూ మినిట్స్ ముందర అయిపోయే ముందర గుర్చేయండి మళ్ళీ చెప్పుకుంటా వచ్చింది ఇది 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 చెప్పుకుంటా వచ్చింది అంతా టూ మినిట్స్ ఉంది సార్ ఓకే సార్ అని గప్పకబా బుకింగ్ చేసి ఇదే సార్ నా ప్రాబ్లం అంది ఇదే ప్రాబ్లం మరి మీకు అర్థమైంది ప్రాబ్లం ఏంటో ఆవిడ ఎక్స్ప్రెస్ చేయటానికి మనసులో ఫీలింగ్స్ని బయటకు చెప్పుకోవటానికి ఎవరూ లేరు అందుకని చెప్పేసేసేసి అన్ని రకాలుగా ఆ ప్రయత్నాలు చేసి చివరికి మాకు ఫోన్ చేయడం జరిగింది ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎగ్జాస్ట్ ఛానల్ గురించి ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నారు కదా సైకాలజీలో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ప్రతి ఒక్కరూ శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు అయితే అందుకు మనం అవసరమైన మానసికమైన ప్రయత్నం చేయాల్సి ఉంటుంది శారీరకమైన ఎఫర్ట్ కూడా చేయాల్సి ఉంటుంది ఏది ఉచితంగా రాదు ఇప్పుడు మనం ఒక సరదా ఉదాహరణ చూద్దాం కుర్రవాడు విమాన ప్రయాణం చేస్తాడు అనుకుందాం విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు విమానం ప్రయాణం చేస్తూ ఉంది సముద్రం మీద వెళ్తూ ఉంది ఇంతలో అనుకోకుండా ప్రమాదం జరిగి విమానం కూలిపోయింది ఆ కుర్రవాడికి అటు ఇటు వెతుకుతూ ఉంటాడు నీళ్లలో వెతుకుతూ ఉంటే చీకట్లో ఒక ఆధారం దొరికింది దాన్ని గట్టిగా పట్టేసి కూర్చున్నాడు తెలారి చూసే చూసేపాటికి అతను ఒక దీవి ఒడ్డుకి కొట్టుకుపోయి ఉన్నాడు చూస్తే కనుచూపు మేర ఎక్కడా వేరే ద్వీపాలు కానీ లేదు అదొక్కటే దీవి ఉంది ఆ దీవి మొత్తం తిరిగి చూశాడు ఆ దీవిలో మంచినీళ్ళ సెలయేళ్ళు ఉన్నాయి చక్కటి పలవృక్షాలు ఉన్నాయి ఉండటానికి గుహలు ఉన్నాయి మరి నాన్ వెజ్ కావాలంటే తినడానికి అవసరమైన అడవి కోళ్ళు కానీ మిగతా అన్నీ ఉన్నాయి ఆయన్ని చూశాడు అంటే ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరమైన బీచ్ అంత బాగుంది కానీ ఆ కుర్రవాడు అక్కడ ఎన్నాళ్ళు ఉంటాడు అనుకుంటున్నారు మీరు కొద్ది రోజులు లేదా కొద్ది వారాలు మాత్రమే ఆ తర్వాత ఏమనుకుంటాడు ఐ వాంట్ అవుట్ ఫ్రమ్ హియర్ అనుకుంటాడు ఎందుకని మేనేజ్ సోషల్ యానిమల్ మనిషి సంఘజీవి మా సమాజంలో ఉండాలని కోరుకుంటాడు లక్కీగా ఒక రెస్క్యూషిప్ వచ్చి అతన్ని కాపాడి ఒడ్డుకు చేర్చింది ఆ తర్వాత అతను ఏం కోరుకుంటాడు ఒక కుటుంబం కావాలనుకుంటాడు ఎందుకంటే తోడు కోసం శారీరక మానసిక అవసరాల కోసం తనది అనే ఒక ఫీలింగ్ కోసం ముఖ్యంగా మానసిక అవసరాల్లో మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయటం ఎమోషన్స్ అంటే కోపము ఆనందము దుఃఖం బాధ మొదలగనవి అంతేగాక మనిషి యొక్క సహజ లక్షణం ఏంటంటే మన విజయాలను మన అనుభవాలను చెప్పుకోవటానికి కనీసం ఒకరైనా తోడు కావాలనుకుంటారు అది కూడా మనకు నచ్చిన వాళ్ళైతే బాగుంటుందని బాగుంటుంది అనుకుంటారు అది కుటుంబ సభ్యులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే అవసరం దీన్నే ఎగ్జాస్ట్ ఛానల్ అంటారు అంటే మన మనసులో మాటను బయటకు చెప్పుకోవటాన్ని ఎగ్జాస్ట్ ఛానల్ అంటారు అది ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఈ ఛానల్ సరిగ్గా లేకపోవటం వలన అనేక శారీరక మానసిక ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఒక ప్రజరికొకరు మనకు తెలుసు కదా ఒక్కరు మనము దాంట్లో బియ్యము నీళ్లు పొసి పొయ్యి మీద పెట్టి వెలిగించినప్పుడు కొద్దిసేపు అవగానే అది విజిలేస్తుంది ఆ విజిల్ వచ్చినప్పుడు మనం అలర్ట్ అయిపోయి దాన్ని మనం ఆఫ్ చేస్తే ఓకే కాకుండా మనం నిర్లక్ష్యం చేసామనుకోండి అలా విజిల్స్ వచ్చి 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 ప్రజలు ఎక్కువైపోయి సేఫ్టీ వాళ్ళు బద్దలయ్యి మొత్తం బయటకు వచ్చేస్తుంది అట్లాగే మనం కూడా మన మనసులోని ఎమోషన్స్ని ప్రాపర్గా బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోతే ఒత్తిడి ఎక్కువైపోయి అది ఏదో ఒక శారీరక మానసిక రుగ్మత రూపంలో బయటపడవచ్చు శారీరక ఇబ్బందులు అయితే అది బీపీ కావచ్చు డయాబెటీస్ కావచ్చు గుండెకి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు గ్యాస్ట్రిక్ సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ కావచ్చు ఈ రావడానికి ఇది ఒక కారణంగా ఉంటుంది ఇక మనసుకు సంబంధించి ఏంటంటే ఒత్తిడిని ఆందోళననే మనసు ఒక స్థాయి వరకు తట్టుకుంటుంది ఆ తర్వాత అది ఏదో ఒక శారీరక మానసిక రుగ్మత రూపంలో బయటపడేసింది దానివల్ల డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్ హిస్టీరియా ఈ మాత్రమే కాదు ఇంకా అనేక ఇతర మానసిక వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంది అందుకనే ప్రతి ఒక్కరూ అది చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జాస్ట్ ఛానల్ కలిగి ఉండాలి మీరు గమనించారో లేదు ఎగ్జాస్ట్ ఛానళ్ళు మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళు సహజంగా టాకటివ్ కాబట్టి వారు ఎవరితో అయినా మాట్లాడతారు చక్కగా ఇంటి పక్కన వాళ్ళతో కానీ వాళ్ళతో కానీ వాళ్ళతో కానీ మాట్లాడుకుంటారు ఏదో సందర్భంలో ఏదో ఒక విషయంలో మొత్తానికి వారి లోపల ఫీలింగ్స్ అన్ని బయట వేసుకుంటారు అంతేకాక వారు మనసులో ఎక్కువ ఇబ్బందిని స్ట్రెస్ని ఒత్తిడిని పెట్టుకోరు ఏమైనా ఇబ్బంది కలిగింది అన్నీ ఏడ్ చేస్తారు కానీ మగవాళ్ళు అలా కాదు మగవాళ్ళు ఏంటి మగవాళ్ళలో మేలీగా ఉంటుంది నేను మగవాడిని అని దిగదీసి కూతుంటారు అందరిని అంత తేలిగ్గా నమ్మరు అంత తేలిగ్గా ఎక్స్ప్రెస్ చేయరు సో అందుకని మనము మన మనసులోని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే బయటికి చెప్పగలగాలి అందుకు మనకి సరైన నమ్మకమైన వారిని మనం ఎన్నుకోవాలి చాలామందికి ఇది ఒక ముఖ్య అవసరం అని తెలియదు అయితే ఇంకొంతమంది ఏంటంటే ఎగ్జాస్ట్ ఛానల్కి వేరే మార్గాలు ఇతర మార్గాలు ఎన్నుకుంటూ ఉంటారు అది ఆల్కహాల్ కావచ్చు నెక్స్ట్ స్మోకింగ్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు గ్యామ్లింగ్ కావచ్చు ఇటువంటి వాటిని ఎన్నుకోవటం వల్ల ఏంటంటే ఆర్థిక శారీరక మానసిక సామాజిక ఇబ్బందులను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని ఎగ్జాస్ట్ ఛానల్ అనేది అందరికీ అవసరం పిల్లలు పెద్దలు యువత వృద్ధులు అందరికీ అందుకని పూర్వం మన పెద్దలు ఏం చేసేవాళ్ళు పిల్లల్ని ఆడుకోవటానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్తో కలవటానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే యువకులు కావచ్చు పెద్దలు కావచ్చు వాళ్ళు ఫ్రెండ్స్తోనూ కుటుంబ సభ్యులతోనూ మన యొక్క మనసులో మాట ఇబ్బంది బయటికి ఎక్స్ప్రెస్ చేయగలగాలి దానివల్ల అవతల వారికి మనకి మంచి రిలేషన్స్ ఏర్పడతాయి కాకుండా ఎంకరేజ్మెంట్ కూడా దొరుకుతుంది అవసరమైన సలహాలు ఓదార్పు పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది వృద్ధులు కుటుంబ సభ్యులకు పర్టికులర్గా చిన్నవాళ్ళకి వాళ్ళు ఎగ్జాస్ట్ ఛానల్గా ఉండడం వల్ల వారు కూడా మానసికంగా ప్రయోజనం పొందుతారు ఈ ఎగ్జాస్ట్ ఛానల్ వల్ల ఉపయోగాలు ఏంటి మానసికంగానూ శారీరకంగాను ఆరోగ్యంగా ఉంటారు అనేక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు మంచి కమ్యూనికేషన్ మంచి రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతుంది అంతేకాక వారి నుంచి మనకు అవసరమైన ప్రోత్సాహము సలహాలు సపోర్ట్ కూడా లభిస్తాయి ఈ ఎగ్జాస్ట్ చేయడం వల్ల వృత్తి విద్యాపరమైన పెర్ఫార్మెన్స్ బాగుంటుంది సమాజంలో ఇతరుల నుంచి సహకారము మనం కూడా ఇతరులతో బాగా ఉండటము జరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఆపోహలు తొలగి ఆప్యాయత అనుబంధం పెరిగి ఆరోగ్యంగా ఉంటారు ఇక కొంతమంది అంటుంటారు సార్ మేము ఎవరిని అంత తేలిగి నమ్మలేము సార్ కుటుంబ సభ్యులకు కూడా మేము ఎక్స్ప్రెస్ చేయలేమంటే నేనేం చెప్తానంటే ఒక మంచి సైకాలజిస్ట్ని సంప్రదించండి సైకాలజిస్టులుగా మీరు చెప్పింది ఇవి కాకుండా ఎనలైజ్ చేసుకుంటా ఉంటాము అవసరమైన సజెషన్ చేస్తుంటాము నెక్స్ట్ అంతేకాక సీక్రెసీ కూడా మేము మెయింటైన్ చేస్తాము ఇక నా సూచన ఏంటంటే భార్యకు భర్త భర్తకు భార్య పిల్లలకు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు వృద్ధులు వృద్ధులకు కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు ఎగ్జాస్ట్ ఛానల్గా ఉంటే కనుక మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు అదే భాగ్యము అదే స్వర్గము కదా ఆల్ ద బెస్ట్